లో ఈ పత్రికా సమావేశంలో పాల్గొనడం జరిగింది. నాకు చాలా ఆనందంగా ఉంది. కామారెడ్డి శాసనసభ నియోజకవర్గంలో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కష్టపడి 10 సంవత్సరాల నుంచి తెలంగాణను పట్టి పీడిస్తున్న కల్వకుంట్ల చంద్రశేఖరరావును కామారెడ్డిలో దొరకబట్టి ఓడగొట్టినందుకు వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే సందర్భం వచ్చినప్పుడల్లా, ఓటమి అంచుకు చేరుకున్నప్పుడల్లా చంద్రశేఖరరావు గారు సిద్దిపేట నుంచి కరీంనగర్ పోయిండు, కరీంనగర్ నుంచి మహబూబ్ నగర్ పోయిండు, మహబూబ్ నగర్ నుంచి గజ్వేల్కి వచ్చిండు, గజ్వేల్ నుంచి కామారెడ్డికి వచ్చాడు. మా వాళ్ళందరూ ఇక్కడ వలేసి ఈరోజు కేసీఆర్ని ఇక్కడ ఓడగొట్టడం అనేది, తెలంగాణ సమాజం చాలా చైతన్యవంతమైంది, తెలంగాణ సమాజం చాలా లోతైంది అని చెప్పి కామారెడ్డి ప్రజలు నిరూపించారు. ఎందుకంటే చంద్రశేఖరరావు గారు తనకున్న తెలివితేటలతో, తనకున్న అంగు అర్భాతాలతో, తను సంపాదించిన అక్రమ సంపాదనతో తరతరాలుగా ఆయన్నే ఎన్నికలను ప్రభావితం చేసి అధికారంలో శాశ్వతంగా కొనసాగుతాయని కలలు కన్నాడు. ఆ విషయాన్ని ఆయన్నే స్వయంగా నమ్మి ప్రజల్ని నమ్మించాలన్న ఆలోచనతోటి ఈ ఎన్నికల బరిలో వారు దిగడం జరిగింది. కానీ తెలంగాణ సమాజం అవసరమనుకున్నప్పుడు చాలా వేగంగా చైతన్యవంతంతో వ్యవహరిస్తుంది. దాన్ని మరొక్కసారి తెలంగాణ ప్రజలు నిరూపించారు. ఈ సందర్భంగా మళ్ళీ తెలంగాణ ఉద్యమంలో మొదటి అమరవీరుడు శ్రీకాంతాచారికి తెలంగాణ ప్రజల తరఫున ఘనమైన నివాళిని నేను అర్పిస్తున్నాను వారికి. ఎందుకంటే ఎన్నికల తారీఖు, ఎన్నికల ఫలితాలకు శ్రీకాంతాచారి త్యాగానికి ఒక గొప్ప లింక్ ఉంది. నవంబర్ 29, 2009 నాడు శ్రీకాంతాచారి మొట్టమొదట ఎల్బీ నగర్ చౌరాస్తాలో పెట్రోల్ పోసుకొని తను ప్రాణత్యాగం చేయడం ద్వారా తెలంగాణ ఉద్యమాన్ని ఆకాశమంత ఎత్తుకు తీసుకెళ్ళాడు. ఒక్కసారిగా శ్రీకాంతాచారి త్యాగంతో ప్రపంచమంతా ఉలిక్కిపడ్డది. ఉద్యమంలో ప్రాణత్యాగాలు ఉంటాయని చెప్పి శ్రీకాంతాచారి నిరూపించాడు. ఆ తర్వాత డిసెంబర్ 3 నాడు అతను తుది శ్వాస వదిలిండు. సో నవంబర్ 29 నాడు మొదలుపెట్టిన శ్రీకాంతాచారి పోరాటం, ఇటు తెలంగాణ ఉద్యమం, అటు ఓరాహోరి యమధర్మరాజుతో పోరాటం చేశాడు. కానీ డిసెంబర్ 3 నాడు తన తుది శ్వాసను వదిలిండు. మళ్ళీ నవంబర్ 29, 2023 నాడు మొదలైన ఎన్నికల కార్యాచరణ డిసెంబర్ 3 నాడు ముగియబోతుంది. ఇది తాత్కాలికమో యాత్రికమో కాదు, కాలము దేవుడు ఈ సమయాన్ని, సందర్భాన్ని కేసీఆర్ తల మీద రాసిపెట్టాడు. ఏ పిల్లల త్యాగాల పునాదుల మీద ఈ అధికారాన్ని అనుభవించిందో ఆ పిల్లల్ని మళ్ళీ గుర్తు చేసుకోవడానికి అదే తారీఖులు, అదే పరిస్థితులు తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ మనం కల్లారా చూస్తున్నాము. కాబట్టి నవంబర్ 29 రోజు శ్రీకాంతాచారి ఏదైతే ఆదర్శంగా నిలబడి ఆత్మత్యాగానికి పునాదులు వేసిండు, డిసెంబర్ 3 నాడు తుదిశ్వాస వదిలిండు. ఆ రకంగా తెలంగాణ రాష్ట్ర సాధన ప్రక్రియ డిసెంబర్ 9 నాడు కేంద్ర ప్రభుత్వము, కేంద్ర హోంశాఖ మంత్రి చిదంబరం గారు తెలంగాణ రాష్ట్ర ప్రక్రియను ప్రారంభించినము అని తెలంగాణ రాష్ట్ర అవతరణకు మొదటి పునాది రాయి డిసెంబర్ 9, 2009 నాడు
కేంద్ర ప్రభుత్వం యూపీఏ చైర్పర్సన్ శ్రీమతి సోనియా గాంధీ గారి నేతృత్వంలో, మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర కళ ఆవిష్కృతమైంది. ఇవన్నీ తారీఖులు కూడా అదేవిధంగా ఈరోజు మన ముందుకు వచ్చినాయి. అందుకే నేను మొదటి నుంచి చెప్తా వస్తున్నా, 30 తారీఖు నాడు పోలింగు, 3 తారీఖు నాడు ఫలితాలు, 9 తారీఖు నాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది, దొరల తెలంగాణ అంతమవుతుంది, ప్రజల తెలంగాణ ఆవిష్కృతం అవుతుంది అని చెప్పి మొదటి నుంచి మేము చెప్పినాం. చాలామంది మమ్మల్ని అవహేళన చేసిన వాళ్ళు ఉన్నారు, మా వెనకాల నవ్వుకున్న వాళ్ళు ఉన్నారు. కాస్త దగ్గర వాళ్ళైతే మాకే ఇది అసాధ్యము, ఏదో ఒక దారి మీరందరూ చూసుకోండి అని నన్ను కానీ షబీర్ అలీ గారు గారిని ఇక్కడ వేదిక మీద ఉన్నవాళ్ళను ఏదో ఒక మార్గమో దారో చూసుకోండి, క్రియాశీలక రాజకీయాలలో ఉండాలి. మీకు వయసు ఉంది కాబట్టి ఎందుకు కాంగ్రెస్ పార్టీలో కొనసాగి నష్టపోతున్నారని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఈ తెలంగాణ సమాజంలో ఉన్న చైతన్యం మీద మాకు సంపూర్ణమైన విశ్వాసం నమ్మకం ఉండే, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల త్యాగాల మీద పోరాటం మీద సంపూర్ణమైన నమ్మకం ఉండి ఎలాంటి పరిస్థితులు వచ్చినా విపత్కర పరిస్థితులలో కూడా ధైర్యాన్ని కోల్పోకుండా కార్యకర్తలందరూ కష్టపడి శ్రమించి ఓపిక తెచ్చుకొని శక్తిని కూడగట్టుకొని ఈ పోరాటం కొనసాగించారు. ఈ పోరాట ఫలితాలు ఈరోజు ఎగ్జిట్ పోల్స్ ఒక 10 నిమిషాలు నేను టీవీలో ఒక గ్లాన్స్ చూసిన, దేశంలో ఉండే ఏ ఎగ్జిట్ పోల్ కూడా కాంగ్రెస్కు అధికారము రాదు అని చెప్పడం లే. దేశంలో ఉండే అన్ని ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్కు అధికారం వస్తుంది కాబట్టి మెజారిటీలో కొంచెం హెచ్చుతగ్గులు చెప్తున్నారు, కానీ కాంగ్రెస్ అధికారము రాదు అని సింగిల్ ఎగ్జిట్ పోల్ కూడా ఇంతవరకు చెప్పలేదు. అంటే తెలంగాణ ప్రజల నాడి అందరికీ ఒకే విధంగా అర్థమైంది. అందుకే ఈరోజు 30 లక్షల మంది నిరుద్యోగ యువకులకు, ఆనాడు తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసిన వాళ్లకు, ఈనాడు ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ప్రభుత్వంతో నిరంతరం ఉద్యమించిన వాళ్ళు, ఆ నిరుద్యోగ యువత ఈనాడు ప్రత్యేకంగా బాధ్యత తీసుకొని ఈ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని గెలిపించడం ద్వారా వాళ్ళ ఆకాంక్షలు నెరవేరుతాయని శ్రీమతి సోనియా గాంధీ గారికి కృతజ్ఞత తెలుపుకునే సందర్భము సమయము వచ్చింది. శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రానికి వచ్చి తన కుటుంబ సభ్యులైన 4 కోట్ల తెలంగాణ ప్రజలకు చేసిన విజ్ఞప్తి ఈరోజు నిజం కాబోతున్నది. సెప్టెంబర్ 17 నాడు శ్రీమతి సోనియా గాంధీ గారు ప్రత్యక్షంగా తెలంగాణ గడ్డ మీద ప్రజలకు చేసిన విజ్ఞప్తి కావచ్చు, 28 తారీఖు రోజు వారి ఆరోగ్యము అనుమతించకపోవడం వల్ల తెలంగాణ రాష్ట్రానికి రాలేకపోయినా, వీడియో సందేశం ద్వారా తెలంగాణ ప్రజలకు తన యొక్క మనసులో ఉన్న ఆలోచన, మిగిలిన తెలంగాణ ప్రజలు ముఖ్యంగా ఉద్యమకారులు, నిరుద్యోగ యువకులు, విద్యార్థుల యొక్క ఆకాంక్షలను నెరవేర్చడానికి ఒక్క అవకాశం కాంగ్రెస్కి ఇవ్వండి అని వారు ఏదైతే విజ్ఞప్తి చేసినారో, వారికి సంపూర్ణంగా తెలంగాణ సమాజం అండగా నిలబడి తెలంగాణ సమాజం సమయం వచ్చినప్పుడు సహాయం చేసిన వాళ్లను గుర్తుపెట్టుకొని గుండెల నిండా ఊపిరి పీల్చుకొని వాళ్ళకు అండగా నిలబడతారని చెప్పారు తెలంగాణ సమాజం నిరూపించింది. ఇది తెలంగాణ సమాజంలో ఉన్న చైతన్యము. ఈ మట్టిలో, ఈ గాలిలో, ఈ నీరులో ఆ త్యాగం ఉన్నది, ఆ గొప్పతనం ఉన్నది, అది తెలంగాణ ఈరోజు నిరూపించింది. చివరగా
ఒక్క విషయం, ఎన్నికల ఫలితాలు తమకు అనుకూలంగా లేవన్న సంగతి తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, దిగిపోబోయే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు పత్రికా సమావేశం ముందుకు కూడా రాలేదు. గతంలో ఎన్నికల తర్వాత పత్రికా సమావేశాలు బీఆర్ఎస్ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడుగా చంద్రశేఖరరావు గారే మాట్లాడేవాళ్ళు. కాళ్ళు ఊపుకుంటూ ఇట్ట తల ఊపుకుంటూ తల పొగరుతో ఇట్ల అనుకుంటా నములుకుంటూ మాట్లాడేవాడు. ఇవాళ చంద్రుడికి మబ్బులు పట్టినా ఆయన కనిపించకుండా పోయిండు. ఇవాళ కేటీఆర్ గారు వచ్చి పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేసి మళ్ళీ బెదిరిస్తున్నాడు ఎగ్జిట్ పోల్స్ చేసిన వాళ్ళను, ప్రజల్ని, అందరినీ. మాకు రాకుంటూ ఊకుటమా, ఇప్పుడు చేస్తున్న వాళ్ళు అందరు తప్పు, మీరందరూ మళ్ళీ ఫలితాలు వచ్చినాక మీ తప్పులను తేలంగానే మీరు క్షమాపణ చెప్పాలని. మరి నేను అడుగుతున్నా, వాళ్ళు చెప్పింది నిజమే, నువ్వు చెప్పింది తప్పైతే నువ్వు వచ్చి ప్రజల ముందర క్షమాపణ చెప్తావా కేటీఆర్? ఇప్పటికీ కూడా మేకపోతు గాంభీర్యము, బింకాలు, పొగరుబోతుతనము, బచ్చా ఖయాల్, ప్రజలంటే ఆషామాష అనుకుంటుండు, ప్రజలంటే బానిసలు అనుకుంటుండు, ప్రజలంటే తమ చెప్పు చేతల్లో ఉండే వెట్టి చాకరి చేసే జంతువుల కంటే హీనంగా ఈ ప్రజల్ని ఆ కుటుంబము ట్రీట్ చేసింది. కాబట్టే ఈరోజు ప్రజలు విస్పష్టమైన విలక్షణమైన తీర్పు కేసీఆర్ కుటుంబానికి వ్యతిరేకంగా ఇచ్చిండ్రు. కాబట్టి ఎగ్జిట్ పోల్స్ నేపథ్యంలో కేసీఆర్ బయటికి రాకుండా మొహం చాటేసి కేటీఆర్ వచ్చే మాట్లాడిండంటే కాంగ్రెస్ శ్రేణులు ఎవరు డిసెంబర్ 3 రోజు సంబరాలు చేసుకోవడానికి ఎదురు చూడాల్సిన అవసరం లేదు. ఈరోజు 7 నుంచే మీరు గ్రామ గ్రామాన, ఈరోజు 7 నుంచే విజయోత్సవ సంబరాలు జరుపుకోండి, కాకపోతే బాధ్యతాయుతంగా వ్యవహరించండి. ఓడినోడు బానిస కాదు, గెలిచినోడు రాజు కాదు. గెలుపు ఓటంలో ప్రజాస్వామ్యంలో సహజం. గెలిచినవాడు పాలకపక్షం అవుతాడు, ఓడినవాడు సీట్లు అధికంగా వచ్చినవాడు ప్రధాన ప్రతిపక్షం అవుతాడు. ప్రభుత్వంలో వీళ్ళిద్దరు కీలక భాగస్వాములు. ప్రజారంజకమైన పరిపాలన అందించాలనుకున్నప్పుడు ప్రతిపక్షము పాలకపక్షము బాధ్యతాయుతంగా వ్యవహరించి పాలకపక్షం తీసుకునే నిర్ణయాలలో లోపాలు ఏమైనా ఉంటే సహేతుకంగా విశ్లేషించి వివరించి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి సవరించడానికి ప్రతిపక్షాలు సహకరించాలి. గతంలో చంద్రశేఖరరావు గెలిస్తే రాజు, ఓడితే బానిస అనే విధానంతో 10 శాసనసభను నడిపించి ప్రజాస్వామ్యం అంటేనే ప్రజలకు నమ్మకలేని పరిస్థితులు తెలంగాణ రాష్ట్రంలో కల్పించడు. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజాస్వామిక విలువలను పునరుద్ధరించి ప్రతిపక్ష పార్టీలను కూడా గౌరవించి ముఖ్యమైన అంశాల మీద, పరిపాలన నిర్ణయాల మీద సంఘాలతో పాటు శాసనసభలో ప్రతిపక్ష సభ్యులకు కూడా మాట్లాడడానికి అవకాశం ఇచ్చి ఒక పారదర్శకమైన పరిపాలన అందించడానికి కాంగ్రెస్ పార్టీ బాధ్యత తీసుకుంటుంది. నేను పదే పదే ఎన్నికల సమావేశాలలో చెప్పిన సోనియా గాంధీ గారు ఇచ్చిన 6 గ్యారంటీలతో పాటు కాంగ్రెస్ ఇంకొక గ్యారంటీ ఇస్తుంది, తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తుంది అని. అదే అత్యంత కీలకమైన గ్యారంటీ తెలంగాణ ప్రజలకు మేము ఇచ్చింది. బాధ్యతాయుతంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నేను తెలంగాణ ప్రజలకు మాట ఇస్తున్నా. ఈ సమాజంలో అన్ని వర్గాలకు స్వేచ్ఛ ఉంటుంది, ఈ సమాజంలో ఉండే అన్ని వర్గాలకు సామాజిక న్యాయం జరుగుతుంది, ఈ ప్రభుత్వం మాది అనే నమ్మకం, విశ్వాసం అన్ని జాతులకు, అన్ని సంఘాలకు, అన్ని కులాలకు కాంగ్రెస్ పార్టీ అవకాశం కల్పిస్తుంది. అదేవిధంగా అన్ని ప్రాంతాలను సమానమైన అభివృద్ధి చేయడానికి పూర్తి స్థాయిలో ఆయా నైసర్గిక స్వరూపాన్ని బట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉండే ప్రతి ప్రాంతాన్ని దృష్టిలో పెట్టుకొని
కాంగ్రెస్ తనదైన అభివృద్ధి నమూనాను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చి ఎక్కడ కూడా ప్రజలకు అసౌకర్యం జరగకుండా ప్రజా హక్కుల కోసం పోరాడే వాళ్ళని కూడా స్వేచ్ఛగా ప్రజల యొక్క హక్కుల కోసం మాట్లాడే వివరించే అవకాశాన్ని ప్రభుత్వానికి అందరికీ ప్రభుత్వం తరఫున అందరికీ అవకాశం కల్పిస్తాము. మీడియా మిత్రులు కూడా పత్రికా సమావేశాలలో ప్రభుత్వాలను ప్రజల తరఫున సహేతుకమైన ప్రశ్నలు అడగడానికి మీడియా మిత్రులకు కూడా ఈరోజు సాయంత్రం తర్వాత స్వేచ్ఛ లభిస్తుంది. మీ మీ టీవీలల్లో పేపర్లల్లో ప్రజల యొక్క అభిప్రాయాలను ప్రజా సమస్యల్ని ప్రజల యొక్క అభిప్రాయాలని ప్రజా సమస్యల్ని ప్రతిబింబించే విధంగా మీకు అవకాశం ఉంటుంది. కొన్ని రాజకీయ పార్టీల యొక్క మీడియాలో ఉండే మిత్రులు కూడా మీ విధానాన్ని సవరించుకోండి. ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ఎవరి మీద ఆధిపత్యం చెలాయించడానికో ఎవరినో నిర్బంధించడానికో ఎవరికో ఇబ్బందిని కలిగించడానికో ఈ అధికారాన్ని వినియోగించదు. ప్రజలిచ్చిన అధికారాన్ని చాలా బాధ్యతాయుతంగా ప్రజా సమస్యల పరిష్కారానికి వినియోగిస్తాము. మేము పాలకులము కాదు, మేము సేవకులము. ఈ తెలంగాణ ప్రజలు 5 సంవత్సరాలు సేవ చేయడానికి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చిండ్రు. నేను నా సహచర మిత్రులందరికీ కూడా ఎన్నికయ్యే ఎమ్మెల్యేలు కావచ్చు, ఏదైనా పరిస్థితుల్లో ఎక్కడైనా చిన్న పొరపాటు జరిగినా రాష్ట్రంలో ఉండే కాంగ్రెస్ పార్టీ నాయకులకు, నా మిత్రులకు, నాకంటే పెద్దవాళ్ళు అనుభవంలో ఉన్న వాళ్ళందరికీ నా సూచన, ఈ తెలంగాణ 4 కోట్ల ప్రజలు సేవ చేసే సేవకులుగా మనకు అవకాశం ఇచ్చిండ్రు. మనం పాలకులము కాదు, సేవకులం అన్న సంగతి ప్రతిరోజు ఉదయం నిద్ర లేచిన క్షణాన 2 నిమిషాలు ఇదే గుర్తు చేసుకొని దినచర్య చేపట్టవలసిందిగా. ఈరోజు నుంచే వాళ్ళేదో పార్టీ, వీళ్ళేదో పార్టీ, లేకపోతే వాళ్ళు మన అట్లా చేసిండ్రు, నిన్ను ఇట్లా చేసిండ్రు, కాబట్టి ఇప్పుడు మనం ఏదేదో చేసేయాలన్న ఆలోచన నుంచి మనం బయటకు వచ్చి వాళ్ళు అట్లా చేసింది కాబట్టి మనం అట్లా చేయకపోతే మన గౌరవం పెరుగుతుంది. ఈ తెలంగాణ సమాజానికి మొదటి శత్రువు, చివరి శత్రువు కేసీఆర్ కుటుంబంలో ఉండే 4 మిగతా వాళ్ళందరూ మన వాళ్ళే. ఏదో విధులేని పరిస్థితుల్లో, తప్పని పరిస్థితుల్లో, రకరకాల కారణాల చేత వారి పక్కన నించుండొచ్చు. ఇది బ్రిటిషర్స్ వెళ్ళినప్పుడు కూడా కొంతమంది తెల్లదొరలతో ఉన్నారు. తెలంగాణ సమాజంలో, హైదరాబాద్ ఉమ్మడి రాష్ట్రంలో కొంతమంది నిజాం రజాకర్స్తో కూడా కలిసి ప్రజల మీద దాడులు చేసిండ్రు. తర్వాత వాళ్ళందరూ కూడా జనజీవన స్రవంతిలో కలిసిండ్రు. ఈరోజు కూడా కేసీఆర్ కుటుంబంతో ఉండి ఈ అరాచకాలలో భాగస్వాముల అయిన వాళ్ళు ప్రజల క్షమాపణ చెప్పి ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి, ప్రజా జీవితంలో ప్రజలకు అనుకూలంగా వ్యవహరించాల్సిందిగా వారికి కూడా సూచన చేస్తూ, మీరందరు మీడియా మిత్రులు సహకరించి కాంగ్రెస్ పార్టీ వస్తే మీడియా మిత్రుల యొక్క సమస్యలు కూడా పరిష్కరిస్తారని ఏదైతే నమ్మకం పెట్టుకున్నారో తప్పకుండా మీ నమ్మకాన్ని వమ్ము కానియకుండా మీ సమస్యలను కూడా పరిష్కరిస్తామని తెలియజేస్తున్నాం. నేను ముందు నుంచి చెప్పిన, బీఆర్ఎస్ పార్టీని 25 సీట్లు దాటనీయము అని నేను ఇప్పటికూడా నేను ఆ మాట కట్టుబడి ఉన్నా. 25 సీట్లకు 1 సీటు కూడా బీఆర్ఎస్ పార్టీకి పెరగదు, ఆ లోపే ఉంటుంది. ఇప్పటి వరకు నా అంచనాలు ఎప్పుడూ తప్పలేదు. ఈరోజు కూడా నా అంచనాలు నాకున్నాయి. బీఆర్ఎస్ పార్టీ 25 సీట్లు అనే నెంబర్ దాటదు.
ఇక ఈ రెండు నియోజకవర్గాలు కూడా తెలంగాణలో భాగమే కదా. తెలంగాణలో మొత్తం ఒకే రకమైన సునామీ వచ్చింది. సునామీ వచ్చినప్పుడు గడ్డపారలే కొట్టుకపోతే గడ్డిపూసలు ఎంతనే. ఈ సార్కి పోయేటప్పుడు సన్మానం చేయను రా. నేను అదే చెప్పిన కదా, అది నిజమైతే తండ్రి దిగేటోడు రంగంలో. కొడుకు వచ్చిందంటేనే దుకాణం మూతబడ్డదని అర్థమైంది. అదే కదా నేను ఓపెనింగ్లో చెప్పింది. అది గతంలో ఎన్నికల ఫలితాలు, ఎన్నికల పోలింగ్ ముగియగానే కేసీఆర్ వచ్చి మాట్లాడుతూ నేను ఏం చెప్పిన తలుపుకుట కాలుపుకుట పొగరుబొత్తుగా తనంగా వ్యవహరించేటోడు. ఇలా పొగరు ఎక్కడ పోయిందో, కేసీఆర్ ఎక్కడ పోయినా నేను వస్తేనే మీకు అదే చెప్పిన. తండ్రి మోహన్ చాటేసిండు కొడుకును తెర మీద పెట్టిన, కొడుకు కూడా మొత్తం రాకంటే ముందే వచ్చి మాట్లాడేసి దులుపుకొని పోతే అయిపోద్దని నాకు తెలుసు. కేటీఆర్ మాట్లాడిన తర్వాత అమెరికాకి వెళ్ళిపోతాడు నేను. అది కూడా ఏం, అతను ఇక్కడేం ఉండడు, అది కూడా తెలుసు నాకు ఖచ్చితంగా. ఇప్పటికైతే అదే సిడబ్ల్యూసి ఆదేశాల మేరకు, ఎమ్మెల్యేల నిర్ణయం మేరకు సిఎల్పి సమావేశాన్ని ఏర్పాటు చేసి లాంఛనంగా ఆ తారీఖు నిర్ణయించుకొని ముందుకెళ్తాం. నేను మీరు తప్పిన్నారేమో అనుకుంటున్నా, అది వార్ రూమ్ కాదు, బార్ రూమ్లో వాళ్ళు చేసుకుంటున్నది. మీరు విన్న దాంట్లో, మీరు విన్న దాంట్లో ఇక్కడ సమాచార లోపం ఉంది. వాళ్ళు చేసుకుంటున్నారు సంబరాలు, బార్ రూమ్లో చేసుకుంటారు. సంబరాలు కాదు, విషాదం. ఇక వాళ్ళు ఏమన్నా పెట్టుకొని వాళ్ళ ఇష్టం. ఆ ఒక సినిమాలో ఉత్తుత్తి బ్యాంక్ అని ఉంటుంది, అట్లా ఉత్తుత్తి బ్యాంక్ లాగానే ఉత్తుత్తి ప్రభుత్వం పేరు మీద అక్కడ పెట్టుకొని ఫామ్ హౌజ్లో రెగ్యులర్గా తండ్రి కొడుకులు వాళ్ళే వాళ్ళు చేసుకోవచ్చు. ఎవరొద్దన్నారు? ప్రొఫెసర్ కోదండరామ్ గారి నేతృత్వంలో అమరవీరులకు సంబంధించిన సంక్షేమము, గుర్తింపు, వీటికి సంబంధించిన కీలకమైన అన్ని అంశాల మీద పార్టీ వారితో చర్చిస్తుంది. ఎందుకనంటే పొలిటికల్ జేఏసి నడిపి తెలంగాణ రాష్ట్ర సాధనలో చాలా బాధ్యతాయుతంగా క్రియాశీలక పాత్ర పోషించింది ప్రొఫెసర్ కోదండరామ్ గారు. వారి పట్ల తెలంగాణ ప్రజలందరికీ విశ్వాసం ఉన్నది. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ మంత్రివర్గంలో చర్చించి వారందరి అనుమతితోనే ప్రొఫెసర్ కోదండరామ్ గారికి ఈ బాధ్యత అప్పగిస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నా. ప్రభుత్వంలో చర్చించి ఫైనల్ నిర్ణయం తీసుకుంటాం. అంటే నేను అనేది ఒకటే, ఇప్పుడు ఉలికిపాటితనము, తొందరపాటితనము, భయము, ఎప్పుడైనా మనిషి భయపడ్డోడే దాడులు చేస్తాడు. దాడుల ద్వారా అయినా నెగ్గుదామని అనుకుంటారు. నేను అదే చెప్తున్నా, ప్రజలల్లో చాలా చైతన్యం ఉంది, తెలంగాణ సమాజం చాలా లోతైనది. సో ఆయన చేసే దాడులు అనుకో, లేకపోతే పంచే పంపకాలు అనుకో, ఏవైనా ఆయనని రక్షించలేవు. ఇక నుంచి ఇప్పటి వరకు మేము ప్రతిపక్ష పాత్ర పోషించినాం కాబట్టి ప్రతిపక్ష పార్టీగా ప్రజా సమస్యల్ని ప్రతిబింబించే విధంగా కొంత అగ్రెసివ్గా మేము మాట్లాడుంటాము. ఇప్పుడు మాకు బాధ్యత పెరిగింది, ప్రజలు మా మీద బరువు పెట్టిండ్రు. ఇక నుంచి మా నుంచి మీరు గతంలో ఆశించిన విధంగా పదునైన పదజాలం కంటే బాధ్యతాయుతమైన భాష మా నుంచి ఆశించండి. మేము అధికారం వచ్చిందని విర్రవీగము. అధికారం అనేది చాలా బాధ్యతలను తీసుకొచ్చి
మన మీద పెడుతుంది. కాబట్టి ఇక్కడి నుంచి మాట్లాడేటప్పుడు కానీ నిర్ణయాలు తీసుకునేటప్పుడు కానీ కాంగ్రెస్ పార్టీ చాలా బాధ్యతతో వ్యవహరిస్తుంది. పిసిసి అధ్యక్షుడుగా మా శ్రేణులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. నిన్నటి వరకు అన్న మంచి ఊపు మీద మాట్లాడేవాడు, ఇప్పుడు ఎందుకో ఆచితూచి మాట్లాడుతున్నాను. మా శ్రేణులు ఎవరు నిరాశ చెందొద్దు, ఎందుకంటే ఇప్పుడు ప్రజలు మన మీద ఎన్నో కష్టాలలో ఉండే చాలా నమ్మకం పెట్టుకొని కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇస్తున్నారు. కాబట్టి మనం చాలా అంటే చాలా జాగ్రత్తగా ఏ పదము కూడా కొలిసినట్టుగా ఒక గ్రాము కూడా అధికం కాకుండా చూసుకొని బ్యాలెన్స్ చేసి బంగారం జోక్తే ఎట్లుంటుందో అంత జాగ్రత్తగా మనం వ్యవహరించాలి. మా నాయకులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, నిన్నటి వరకు ఇవాళ 5 గంటల కంటే ముందు వరకు కూడా మనం ప్రతిపక్షము, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కొంత వెసులుబాటు ఉంటుంది సో పదునైన పదజాలం వాడడానికి. ఇప్పుడు 6 గంటల తర్వాత మనం పాలక పక్షంగా మారినము. సాంకేతికంగా 3 డిసెంబర్ వరకు ప్రజల యొక్క నిర్ణయాలు తీసుకోవడానికి 9 డిసెంబర్ వరకు మనం ఆగాలి. అంతే తప్ప ఆల్రెడీ మన మీద బాధ్యత వచ్చేసింది. అందుకే మీరు ఏమైనా నా నుంచి ఎక్కువ ఆశించినా కూడా అది అంత ఈజీ కాదు. ఇక నేను ఏం చెప్పను, ప్రజలే సమాధానం చెప్పారు, ప్రజలే తీర్పిచ్చిన తర్వాత మేమందరం మా పరీక్షలు రాసి ప్రశ్నపత్రాలు ప్రజలకు ఇచ్చినాం. ప్రజలు దిద్ది మార్కులు వేసారు. ఎవరు ఏం జవాబులు రాసిండ్రు దానికి ప్రజలు వేసిన మార్కులు కళ్ళ ముందు ఉన్న తర్వాత ఇంకా కేటీఆర్ ఎట్లన్నాడా, కేసీఆర్ ఇట్లన్నాడా, ఆయన ఇంట్లో ఉన్నాడా, లేకపోతే దేశం నుంచి పారిపోయిండా, ఇవన్నీ ఇప్పుడు ఏం లేదు. ఇక మేము బాధ్యతగా ఎట్లా పరిపాలన ముందుకు తీసుకెళ్లాలనేది మొదట ప్రమాణ స్వీకారానికి చేపట్టబోయే ఏర్పాట్లు, తర్వాత మొదటి మంత్రివర్గంలో 6 గ్యారంటీలను చట్టబద్ధత కలిగించే కేబినెట్ ఆమోదము, ఆ తర్వాత ప్రజాస్వామిక విలువలతో కూడుకున్న పరిపాలన. మా ముందు ఉన్న ఇవే, ఈ లక్ష్యం కోసమే ఈరోజు నుంచి మేమందరము ఆ దిశగా పనిచేస్తాము. ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఎంఐఎం బీజేపీతో ఉన్నది, వాళ్ళ మిత్రుడు చెప్పేదాన్ని బట్టి వాళ్ళ నిర్ణయాలు ఉంటాయని నేను అనుకుంటున్నా. అయితే ఇక్కడ మీకు చెప్పేది ఏంటంటే మైనారిటీల సమస్యలు మా నాయకులతో పాటు ఎంఐఎం కూడా మా దృష్టికి తీసుకొస్తే సహేతుకమైన సమస్యల్ని 100% పరిష్కరిస్తాము. ఎంఐఎం మైనారిటీల యజమానులు కాదు, మైనారిటీలను మెజారిటీలను సమపాళ్ళలో కలుపుకొని వాళ్ళ సంక్షేమం కోసం వాళ్ళ అభివృద్ధి కోసం పనిచేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీది. ఆనాడు 4% రిజర్వేషన్ ఇచ్చిన ఆనాడు మంత్రిగా పనిచేసిన పెద్దలు షబీర్ అలీ గారు ఇక్కడే ఉన్నారు. సో ఈ కామారెడ్డి పాత్ర ఎంతో కీలకంగా మైనారిటీలకు సంబంధించిన, ఈ ప్రజలు వారిని ఆశీర్వదించారు కాబట్టే ఇక్కడి ప్రజలు మెజారిటీ మైనారిటీ ప్రజలు కలిపి వారిని నాయకుడిగా ఎన్నుకున్నారు కాబట్టి వారు చాలా కీలకమైన పాత్ర పోషించారు మైనారిటీలకు ఇచ్చిన 4% రిజర్వేషన్లో. సో మైనారిటీలు అనేది మా వాళ్ళు, మెజారిటీ పట్ల ఏ విధమైన విధానం ఉంటుందో మైనారిటీల పట్ల కూడా అదే విధమైన ప్రత్యేక విధానం ఉంటుంది. తప్పకుండా అందరినీ కలుపుకొని ముందుకు తీసుకెళ్లే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఇంకా అవన్నీ రిజల్ట్లు రాని అప్పుడే ప్రభాకర్, ఇప్పుడే ఇంకా తొందరగా ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఇక్కడ వరకు మాట్లాడుకున్నాం. ఇప్పుడు రెండు నేను నిలబడతా అన్ననా లేదు కదా, పార్టీ ఆదేశించింది. నాకు 2 కాదు 3 పదవులు ఉన్నాయి, నువ్వు మర్చిపోయినట్టున్నావు. ఎంపీ కూడా ఉంది కదా. సో ఈ మూడిట్లలో ఏది ఉంచాలనో ఏది రాజీనామా చేయాలనో పార్టీ నిర్ణయం తీసుకుంటుంది, రేవంత్ రెడ్డి చేతులు ఉండదు. దేశంలోనే ఒక ప్రత్యేకమైన పరిస్థితిలో నేనున్నా, ఒకే సమయంలో 3 పదవులు.
నేను అనేది అదే బాధ్యతతో వ్యవహరిస్తామని చెప్తున్నా. ప్రధానంగా ఈ విజయానికి కారణమైంది కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 150 రోజులు 4000 కిలోమీటర్లు మండు టెండలు మంచు కొండలు కష్టపడ్డ నాయకుడు, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించడానికి దేశాన్ని విభజించు పాలించు అనే నిర్ణయంతో ముందుకెళ్తున్న వాళ్ళని నిలువరించడానికి రాహుల్ గాంధీ గారి త్యాగం ఉన్నది. ఈరోజు తెలంగాణ రాష్ట్ర గెలుపులో సోనియా గాంధీ గారు, మల్లికార్జున్ ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు ఎంత కీలకమైన పాత్ర పోషించారో మీరు చూసినారు. అందుకే తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కుటుంబంగా తెలంగాణ ప్రజలకు మళ్ళీ కష్టం వస్తే మేము నిలబడతాం, మీ కుటుంబ సభ్యులం మేము, మా బంధమే కుటుంబ బంధము తెలంగాణ ప్రజలతో అని చెప్పి మీ సిపాయిలుగా ఢిల్లీలో కొట్లాడతామని చెప్పి రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు స్వయంగా మాట ఇచ్చెళ్ళిండ్రు. కాబట్టి వాళ్లకు 4 కోట్ల తెలంగాణ ప్రజల తరఫున మనస్ఫూర్తిగా వారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్ర సాధన, తెలంగాణ రాష్ట్రం యొక్క మనుగడలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ గారి పాత్ర అద్వితీయమైనది. కాబట్టి వారికి 4 కోట్ల తెలంగాణ ప్రజల పక్షాన ఈ సందర్భంగా ఈ గెలుపులో అత్యంత కీలకమైన బాధ్యతాయుతమైన పాత్ర పోషించిన ఆ కుటుంబానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ధన్యవాదాలు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనే